రేషన్ షాపులు, ఇప్పుడు ఇది ఒక కొత్త చర్చ. యాక్చువల్గా రేషన్ షాపుల డీలర్లు నిజంగా దేవుళ్ళు అనాలి, ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుబడి పెట్టాలి, వాళ్ళకి వాళ్ళ దగ్గర సొంత ఆస్తులు ఉండాలి. ఇంత చేస్తే వాళ్ళకు వచ్చే కమిషన్ 5,000 నుంచి 7,000. జనం ఆ రేషన్ తీసుకోకుండా వదిలేస్తే ఆ బియ్యాన్ని వేరే వాళ్ళకి అమ్ముకుంటే దాని ద్వారా వచ్చే 4 రూపాయలతో వాళ్ళు బ్రతకాల్సిందే తప్పించి డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చిన కమిషన్లతో బ్రతకాలంటే చివరికి అన్న క్యాంటీన్ పెట్టి అందులో దీన్ని బతకాలి అంతే. అంత దారుణ పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడ ఈ రేషన్ వద్దని కందిపప్పు వద్దంటే వీళ్ళు వేరే షాపులకు అమ్మితే, బియ్యం వద్దంటే వీళ్ళు వేరే షాపులకు అమ్మితే దాంట్లో వచ్చే లాభం 100 రూపాయలు అయితే అందులో 70-80 రూపాయలు మళ్ళీ లంచాల రూపంలో ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రేషన్ సమస్య మీద ఇంతవరకు ఏ ప్రభుత్వము ఒక శాశ్వత పరిష్కారం తయారు చేయలేదు. పైగా ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళని వేధించడం మామూలైపోయింది. ఇప్పుడు క్రిందటిసారి జగన్ ప్రభుత్వం వచ్చేటప్పటికి వాహనాలు ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం ప్రారంభించేటప్పటికి రేషన్ డీలర్లకి ఉట్టి కమిషన్ మాత్రమే మిగిలింది. అంతే, అది ఒక రకం నష్టం, ఒక రకంగా ప్రయోజనం. రెండో పక్కన ఇప్పుడు వచ్చేటప్పటికి షాపులు మాకు ఇచ్చేసేయమని చెప్పి తీసుకుంటున్నారు, వాళ్ళ చేత బలవంతంగా రాయించుకుంటున్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇది ఏకంగా ఒక కౌన్సిలర్ తన సోదరికి సంబంధించి జరిగిన దాన్ని కంట తడి పెడుతూ చెప్పినటువంటి అంశం పుత్తూరులో చోటు చేసుకుంది. ఏదైతే అక్కడ టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవరత్న నాయుడు కౌన్సిలర్లు అందరూ సమానమే, అధికారపక్షం ప్రతిపక్షం అంటూ తేడాలు ఉండకూడదని చెప్పారు. దీని మీద స్పందించిన కౌన్సిలర్ రాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే చేతలకి పొంతం లేకుండా పోయింది, ఇందుకు నిదర్శనం మా కుటుంబ సభ్యులు 5 ఏళ్లుగా నిర్వహిస్తున్న రేషన్ షాపును తొలగించడమే అంటూ తన అక్క మంజుల 5 ఏళ్లుగా ఎలాంటి ఆరోపణ లేకుండా రేషన్ షాప్స్ నడుపుతోందని, 2 రోజుల కింద టీడీపీ నాయకులు కొందరు రాత్రిపూట ఇంటికి వచ్చి మంజులను బెదిరించి రేషన్ షాప్ అవసరం లేదని బలవంతంగా సంతకం చేయించుకున్నారని చెప్పుకొచ్చారు. అప్పుడు మళ్ళీ ఇది వేరే వాళ్ళకి ఎవరికంటే జనసేన వాళ్ళకో తెలుగుదేశం పార్టీ వాళ్ళకో ఇస్తారనుకుంటా. ఇది అంటే రేషన్ షాపుల ఏది ఇప్పటికే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు మా వాళ్ళకి ఇవ్వాలి దగ్గర నుంచి, ఇప్పుడు ఇసక మా వాళ్ళకి ఇవ్వాలి దగ్గర నుంచి, ఇప్పుడు రేషన్ షాపులు కూడా మా వాళ్ళకి అనేటటువంటి రూట్కి వచ్చిందనమాట.